ప్రతి కుటుంబం కూడా ఆయనని గుండెల్లో పెట్టుకొని ఇంకా కూడా పూజిస్తున్నారు కాబట్టి ఆయన మరణించి 12 సంవత్సరాలు అవుతున్నా ఈ రోజుకి ఆయన మర్చిపోలేక అందరం కూడా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఎందుకంటే రాజన్న రాజ్యం రైతు రాజ్యం అన్నట్టుగా రైతులకి అండగా ఎన్ని కార్యక్రమాలు చేశారు పేదవాళ్ళకి అండగా ఎన్ని కార్యక్రమాలు చేశారు మహిళలకి ఒక అన్నగా పెద్ద దిక్కుగా ఎంత సపోర్ట్ ఇచ్చారో మనందరికీ తెలుసు అందుకే ఆయన భౌతికంగా దూరమైన మన మనసుల్లో మాత్రం ఇంకా బ్రతికే ఉన్నారు అనే దానికి ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమాలే నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తండ్రి రెండు అడుగులు వేస్తే కొడుకు నాలుగు అడుగులు ముందుకు వేస్తానని చెప్పిన మాట ప్రకారం మరి రైతు బాంధవుడుగా రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేసి రైతు బాంధవుడుగా మీ మన్ననలు పొందారు ఈ రోజు ఆ రక్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కూడా ఈ దేశంలో ఎవరు ఆలోచించలేని విధంగా మరి రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి ప్రతి గ్రామ ముగ్గురికి తీసుకొచ్చి ఈరోజు మీరు ఆన్లైన్ లోనే విత్తనాలు ఎరువులు పనిముట్లు అన్ని కూడా అక్కడే మీరు డబ్బులు కట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మీ ఇంటి దగ్గరికి వచ్చే కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే సలహాలు సూచనలు కూడా రైతు భరోసా కేంద్రంలో ఇస్తున్నారు సబ్సిడీ దేని మీద వస్తుంది ఏ పంట వేస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది అని మీకు సాయిల్ టెస్ట్ అన్ని కూడా చేసి వాళ్ళు ఎంత సపోర్టివ్ గా ఉన్నారో కూడా మనం అందరం చూస్తున్నాం ఇవన్నీ ఒక ఎత్తైతే గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాల వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారని ఈరోజు ఆ యొక్క సమస్య కూడా ఉండకూడదని చెప్పి రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ అగ్రికల్చర్ ల్యాబ్స్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు మన జిల్లాలో నగిరి నియోజకవర్గానికి కూడా ఒకటి ఇవ్వడం మన అందరి అదృష్టంగా కూడా భావిస్తున్నారు ఇక మీద ఎటువంటి కల్తీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు కానీ లేకుండా మరి నాణ్యమైన విత్తనాలతో నాణ్యమైన ఎరువులతో రైతులు అధిక దిగుబడి సాధించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు చేపట్టారు ఇంతే కాకుండా రైతు కోరుకునేది పెట్టుబడి గిట్టుబాటు ఈ రోజు పెట్టుబడిగా రైతు భరోసా కింద మరి 2 సంవత్సరాల్లోనే రాష్ట్రంలో 13,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గిట్టుబాటు ధర కోసం ఎవరు నష్టపోకుండా మరి 3,000 కోట్లు దాని కోసం కేటాయించి ఈ కరోనా కష్టకాలంలో హెవీ రైన్స్ పడ్డప్పుడు ఎలా ఆదుకున్నారో రైతుల్ని మాకన్నా మీకే బాగా తెలుసు ఎందుకంటే ఇక్కడ రైతులు ఎక్కువ మీరందరూ కూడా వ్యవసాయం చేసే వాళ్ళు కాబట్టి ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని లాభదాయకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని మీరు చూస్తూ ఉన్నారు సో ఇన్ని రైతుల కోసం చేస్తున్న జగనన్నని రాజశేఖర రెడ్డి గారికి మనం అండగా ఉండాలి ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది పేదల కోసం పుట్టిన పార్టీ అని మేము ఎప్పుడు చెప్తాం ఈరోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని నిజం చేస్తూ ఈ కరోనా సమయంలో కూడా తను ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కటి సక్రమంగా క్యాలెండర్ ద్వారా చెప్పిన టైం ప్రకారం చేస్తూ అటు మహిళల్ని ఇటు రైతుల్ని అటు విద్యార్థుల్ని ఇటు ముస్లిం వాళ్ళని అందరినీ కూడా కులానికి మతానికి వర్గానికి అతీతంగా ఏజ్ గ్రూప్ అనేది కూడా చూడకుండా అందరికీ కూడా సమానంగా న్యాయం చేయటం మనం చూస్తున్నాం మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం మేము కూడా అదే విధంగా ఉండాలి కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గ ప్రజల అవసరాలు చూడాల్సిన బాధ్యత ఉంది అండ్ ఈ రోజు మనకు వచ్చే ఈ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వెల్నెస్ కానీ ఇది ఒక ప్రిస్టేజ్ కోసం కట్టేదో లేదా అధికారాన్ని మాకే ఉంది అని చూపించుకోవడానికో కట్టేది కాదు ఇది అందరికీ అందుబాటులో ఉన్న స్థలంలో కట్టాల్సిన కార్యక్రమం కాబట్టి ఈరోజు ఈ యొక్క సచివాలయ పరిధి కింద అటు నెట్టేరి ఇటు కేఆర్పల్లి రెండు వస్తుంది మనం రెండు ప్రజలకి అందుబాటులో ఉండే చోట కట్టాలనేది నా ఉద్దేశం సో నా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనం సచివాలయం కట్టారు కాబట్టి ఇక్కడ కూడా మెయిన్ రోడ్డు మీద ఇది కట్టేది ఇటు రెండు పంచాయతీలకి అనుకూలమైన స్థలం కాబట్టి కట్టడం అనేది జరుగుతుంది కానీ ఏ ఒక్క పంచాయతీ కూడా నా పంచాయతీలోనే కట్టాలి ఇది నా ప్రిస్టేజ్ మా ఊరి వాళ్ళ ముందర అనుకోకూడదు ఎందుకంటే మనం అందరం ఒక నియోజకవర్గంలో ఉన్నాం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇది జగన్ గారు క్లియర్ గా ప్రతిసారి చెప్తారు నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా
ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరగాలి అని చెప్పినప్పుడు మనం అది పాటించాలి ఆ పార్టీలో ఉన్నప్పుడు. సో ఆ విధంగా నా దృష్టికి వచ్చిన ఏ సమస్యనైనా కూడా పరిష్కరించేంత సమయం ఎంత ఉందో అంత తొందరగానే పరిష్కరించిస్తాను. సో మీరందరూ కూడా మరి ఈ యొక్క వెల్నెస్ సెంటర్ ని రైతు భరోసా కేంద్రం ఈరోజు మన వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా ఓపెన్ చేసుకున్నాం. దీన్ని ఏ అడ్డంకులు లేకుండా తొందరగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి మంచి పేరు తీసుకొస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ మహిళా సర్పంచ్ యునానిమస్ గా మీరు అందరూ గెలిపించారు, ఆవిడ ద్వారా మీ పంచాయతీకి జరగబోయే అభివృద్ధి ఏది కావాలన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే ఆవిడ సమయంలో అన్ని కూడా చేసిస్తామని కూడా మేము ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.